హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాలక్ పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చండి. మనం చల్లారాక కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా దానికోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూన్ ఘీ వేసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసి ఆయిలే వేసుకోవచ్చు అండి, 2 స్పూన్స్ కూడా. ఆయిల్ ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకున్నానండి. షాజీరా 1 స్పూన్ వేసుకుంటున్నాను. షాజీరా ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది షాజీరా. ఇలా పులావ్ ఈ రెసిపీస్ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి షాజీరా. 1 స్పూన్ షాజీరా కూడా వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ కంప్లీట్గా ఆప్షన్ ఇది, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ పులావ్స్లో జీడిపప్పు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. వీటన్నిటిని వేయించేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి 1-4 నిలువుగా చీల్చుకుని వేసుకున్నానండి. ఒక ఆనియన్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ వేగిపోవాలండి కంప్లీట్గా. ఆనియన్ అవి వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రైస్. ఆ క్వాంటిటీలో చూపిస్తున్నాను నేను ఇక్కడ, 1 గ్లాస్ రైస్కి ఈ క్వాంటిటీ అండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. తర్వాత కూరగాయ ముక్కలు వేసుకుంటున్నానండి. నేనైతే బీన్స్, క్యారెట్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. బటానీ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు అండి. వీటిని 1-5 మినిట్స్ వేయించుకుంటున్నాను. ఫైవ్ మినిట్స్ వేగిపోయాయండి బీన్స్, క్యారెట్ ఇవి. తర్వాత పాలాకు తీసుకున్నాను. 1 కట్ట పాలాకు నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుందండి. పెద్దదిగా రాకుండా, అంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా రాకుండా చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. మొత్తం ఆయిల్ అంతా బాగా పట్టేలాగా కలుపుకుని 1-5 మినిట్స్ అలా మగ్గించుకున్నానండి. దాంట్లో నుంచి వాటర్ వచ్చేసింది పాలాకులో నుంచి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ కారపొడి వేసుకున్నాను. మీకు కారపొడి వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. నేను 4 వేసాను కదా, అందుకని జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే కారపొడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఎక్కువ కాదు. టేస్ట్ కోసం అండి, 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. మొత్తం బాగా కలుపుకుని 5 మినిట్స్ ఇలా మగ్గించుకుంటున్నానండి మూత పెట్టేసుకుని. పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఇక్కడే వేసేసుకున్నాను అండి. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కొంతమందికి పాలాకు స్మెల్ నచ్చదు కదా, పుదీనా వల్ల బ్యాలెన్స్ అయినట్టు ఉంటుందండి స్మెల్, అంత ఎక్కువగా అనిపించదు కూడా. చూసారు కదండి సాఫ్ట్గా మగ్గిపోయింది పాలాకు. తర్వాత రైస్ వేసేసుకున్నాను అండి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ ముందుగానే కడిగి నీట్గా 1/2 అవర్ నానపెట్టుకున్నానండి. దాన్ని వేసుకుని 2 మినిట్స్ వేయించుకుంటే బాగుంటుందండి, పొలుగ్గా వస్తుంది రైస్ అనేది ఇలాగ ఆయిల్లో. 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. మొత్తం బాగా కలుపుకుని ఉప్పు ఏమన్నా సరిపోకపోతే చూసుకుని ఇక్కడే వేసుకోవాలండి.
సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసుకుని ఒకసారి ఇలా బబుల్స్ అవి వస్తున్నాయి కదండి, అలా వస్తున్నప్పుడు లిడ్ పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. 3 విజిల్స్ అయితే సరిపోతుందండి, చక్కగా కుక్ అయిపోతుంది పులావ్ అనేది. మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసుకుంటున్నానండి. రెడీ అయిపోయింది మనకి పాలాకు పులావు. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. నీట్గా ఉడికిపోయిందండి, చూసారు కదా రైస్ కూడా. సర్వ్ చేసేసుకోవడమే, సర్వ్ చేసేసుకున్నానండి. యమ్మీ యమ్మీగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్లో కూడా మనకి పెట్టివచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.